ఆల్వీల్ కాలనీలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎవరైనా కేంద్రాన్ని సమర్థిస్తారా? ఇక్కడ వాళ్ళు రాష్ట్రానికి అన్యాయం చేశాడు, తెలుగు జాతికి అన్యాయం చేశాడు, తెలంగాణకి ఏమి చేయలేదు, దేశానికి ద్రోహం చేశాడు, దేశాన్ని భ్రష్టు పట్టించారు. గెలవనిస్తారా అని ఎన్డీఏని మళ్ళీ నేను అడుగుతున్నా, మీరందరూ నష్టపోయారా లేదా? నష్టపోయారా? నోట్ల రద్దు జరిగిందా? మీకేమైనా వచ్చిందా? ఎన్నోలు బ్యాంకులు క్యూలు నిలబడుతున్నారు, ఇప్పటికైనా బ్యాంకుల్లో డబ్బులున్నాయా? ఏటీఎంలో డబ్బులున్నాయా? ఎవరు కారణం? మన బాగులన్నిటికీ కారణం నరేంద్ర మోడీ అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్కన ఉద్యోగాలు పోయినాయి. ఇంకో పక్కన చూస్తే రాఫెల్ యుద్ధ విమానాల్లో కూడా సంబంధం అందరూ అడుగుతున్నారు. నరేంద్ర మోడీ మాత్రం నోరే మెదపడు. రెండు రోజులు ఉంటారు నేను అడుగుతున్నా. ధరలు పెరిగాయి. ఎవరన్నా ఎదురు పెరిగితే ఇమ్మీడియట్ గా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు. సిబిఐ భ్రష్ట పట్టింది అవునా కాదా? ప్రధాన డిప్యూటీ డైరెక్టరీ, ప్రధానమంత్రి కార్యాలయం, సెటిల్మెంట్లు చేయడం అవినీతి పనులను కాపాడుతున్నారని సుప్రీంకోర్టు పరిస్థితి వచ్చారు. అంటే దీనికంటే అవమానం చేస్తూ తమలో ప్రధానమంత్రిని దోషిగా నిలబెడుతూ, ప్రధానమంత్రి కార్యాలయాన్ని దోషిగా నిలబెట్టి దానికంటే మించిన సిగ్గైన విషయం కూడా లేదు. కానీ నరేంద్ర మోడీ ఏమి పట్టించుకోడు, ఏమన్నా ఏమి సమాధానం చెప్పడు. ఇప్పుడు ఇవ్వటుంది నరేంద్ర మోడీ మన కేసీఆర్ జోడి అవమాకా ఇద్దరు కలిశారు. కేసీఆర్ నందెడతారు తిడుతున్నారు. దేనికోసం దేనికోసం తిడుతున్నామన్నా? హైటెక్ సిటీ డెవలప్ చేసిన దానిగా, సైబరాబాద్ నగరం నిర్మాణం చేసిన దానిగా నిర్మాణమన్నా అంటున్నాడు. ఆయన మాట్లాడే మాటలు చూసి చార్మినార్ కూడా నేనే కట్టాలని క్లెయిమ్ చేసుకుంటానని. చార్మినార్ నేను కట్టలేదు, మా తమ్ముడు చెప్పినట్టు కేసీఆర్ కట్టాలనుకుంటున్నాడు. తొలికొద్దే రూమ్స్ నేను కట్టలేదు, కానీ టూరిజాన్ని ప్రమోట్ చేశాను అవునా కాదా? అదే మరిగా అవన్నీ హిస్టారికల్ మాన్యుమెంట్ అయితే ఒక ఎకనమిక్ మాన్యుమెంట్ సైబరాబాద్ నగరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడంతా ఈ బిల్డింగ్లు చూస్తే ఏం తమ్ముళ్ళు 20 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలిగామంటే అదే తెలుగుదేశం పార్టీకి ఉండే విజన్. 96లో ఈ ప్రాంతంలో ఏమైనా ఉందా తమ్ముళ్ళు? 96లో అంతమునుపు రంగారెడ్డి జిల్లా ఇక్కడుంటే చెన్నారెడ్డి కడితే ఆ రంగారెడ్డి జిల్లాకు రావాలంటే మేము రామని లక్డీ కపుల్లో రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని ట్రిబులైటీ చేశాను, గచ్చబౌలి స్టేడియంలు కట్టాను. ఇక్కడే మీరు చూశారు ఐటీ కంపెనీలు, దేశంలో ఎక్కడా లేనన్ని కంపెనీలు ఇక్కడికే తీసుకొచ్చాం, ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చాం, మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది,
అదే మరి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఇక్కడ నుంచి శంషాబాద్ 5 నిమిషాల్లో నేషనల్ హైవే ఎక్కేస్తే స్టేట్ హైవేస్ మంచి అవుటర్ రింగ్ రోడ్ వెళితే 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ పోయే పరిస్థితి వచ్చండి. ఎవరు చేశారు తమ్ముళ్ళు ఇవన్నీ? సైబరాబాద్ నా మానసిక పుత్రిక, ఇది నా బ్రెయిన్ చైల్డ్ అవునా కాదా? అదే అడుగుతున్నా కేసీఆర్ ని. కేసీఆర్ గారు మీరు కూడా నాతోనే ఉన్నారు ప్రారంభించినప్పుడు, అవునా కాదా? ఇప్పుడు నీకేం పని ఇక్కడ అంటాడు? తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇక్కడ అంటాడు? తెలుగుదేశం పార్టీ లేకపోతే మీరెక్కడి నుంచి పుట్టారని అడుగుతున్నాను నేను, అవునా కాదా? ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం పార్టీలో పైకొచ్చి కడాన తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాడు. ఇంకో పక్క నరేంద్ర మోడీ అంటాడు, ఏమన్నాడో చూసారా? నోకర్ పెట్టినప్పుడు నాకంటే పరిపక్వత కేసీఆర్కి ఎక్కువ ఉందంట. అంటే నరేంద్ర మోడీ చాలా తెలివైన వాడు, విభేదాలు పెట్టడానికి జగడాలు పెట్టడానికి చాలా తెలివైన వాడు. మీరు తొవ్వుకున్న గోతిలో మీరు పడ్డారు తప్ప మేము పడలేదని నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక చరిత్ర. 37 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పోరాడాం. మొదటిసారి 2 జెండాలు పక్కన పెట్టుకొని కార్యకర్తలు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది అవసరమా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఎవరి కోసం నేను అడుగుతున్నా? దేశం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ 2 పార్టీలు కలిశాం. ప్రజాస్వామ్యమే లేని పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా నేను ఒకటే ఆలోచించా, నేను కూడా మౌనంగా ఉంటే చరిత్ర నన్ను కూడా క్షమించదనే ఉద్దేశంతో దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక త్రాటి పైకి తేవడానికి నేను ముందుకు పోతున్నాను. తెలుగుదేశం పార్టీ మీకు తెలుసు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ, కేంద్రం అన్యాయం చేస్తే ఎదిరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందుకనే నేను ఆలోచించింది, 37 సంవత్సరాలుగా పోరాడినా నేను అందరినీ కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారు కలిసి అందరం కలిసి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మేమందరం ఒక ఆలోచన చేశాం. ఇక్కడ ప్రజాకూటమి పెట్టాం, మొదటి మీటింగ్ ఖమ్మంలో పెట్టాం. నేను అడుగుతున్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో కలిసి పనిచేయాలా లేదా అని మనం అడుగుతున్నా. కలిసి పనిచేయాలి, దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వాళ్ళు చేతులు పైకెత్తండి. అందరూ యునానిమస్ కాకుండా వాళ్ళు కూడా ఈరోజు దేశంలో ఒక ఎమర్జెన్సీ, ఎవరు ఫోన్లో మాట్లాడడానికి కూడా భయపడిపోతున్నారు. మీడియా వాళ్ళు పేపర్లో వేయాలన్నా భయపడుతున్నారు, టీవీలో చూపించాలన్నా భయపడుతున్నారు. అక్కడ పెద్ద మోడీ, ఇక్కడ చిన్న మోడీ, ఇద్దరిని చూస్తే భయం. ఇది ఎక్కడిదని అడుగుతున్నా. మోడీ కత్తి అంటే ప్రజాస్వామ్యంలో ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట మీద నిలబడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశాన్ని దగా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అయితే, రాష్ట్రాన్ని దగా చేసిన వ్యక్తి ఈ కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకేం పని అంటాడు? నేనేదో నీటి గడ్డం పడ్డానంటాడు. నేను ఒకటే చెప్తున్నా, మాధవరెడ్డి లిఫ్ట్ కెనాల్ కట్టింది నేనే ఏర్పాటు చేశా. అది చూసిన తర్వాత మొట్టమొదటి పెద్ద లిఫ్ట్ వచ్చింది కాబట్టి దేవాదులు ప్రారంభించాం,
కల్వ కుర్తి ప్రారంభించారు, బీమా ప్రారంభించారు, తెలంగాణలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రారంభం చేసింది తెలుగుదేశం పార్టీ నాయంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు ఇక్కడ కాలేజీలు ఉండేటివి కాదు, ఎలిమెంటరీ స్కూల్ మొదలుకునే ఒకే జీవోలో మెడికల్ కాలేజ్ వరకు ఇచ్చి ఎడ్యుకేషన్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చాను. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్న హాస్పిటల్స్ కానీ అడుగడుగున అభివృద్ధి అంటే అది తెలుగుదేశం పార్టీలో జరిగింది. ఈరోజు హైదరాబాద్ ఉంది, నేను కట్టలేదు, మళ్ళీ కేసీఆర్ అంటాడు నువ్వు కట్టావని అంటాడు, నేను కట్టలేదు. నేను కట్టింది సైబరాబాద్ కట్టాను, అవునా కాదా? అవునా కాదా? ఒక ఆర్థిక నగరాన్ని ప్రపంచంలోనే ఆదర్శంగా ఉండడానికి ఒక సైబరాబాద్ పేరు పెట్టి రెండు నగరాలు ఉంటే మూడో నగరాన్ని ఆర్థిక నగరాన్ని ఏర్పాటు చేసింది, ఆధునిక నగరాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఇక్కడ అంతా చూస్తున్నారు ఈ బిల్డింగ్లన్నీ కేసీఆర్ గారిని అడుగుతున్నా, కేసీఆర్ గారు ఈ బిల్డింగ్లు మీరు కట్టారా అని అడుగుతున్నా, ఇక్కడ అభివృద్ధి మీరు చేశారని అడుగుతున్నా. కడాన ఆదాయం వస్తూ ఉంటే ఈ ప్రాంతంలో రోడ్లే లేకపోయారు, ఉన్నాయా రోడ్లు ఇక్కడ? ఇప్పుడే మురిక్కాలం చూశారు తమ్ముళ్ళు, మొత్తం మురిక్కాలం అంతా పూడిపోయింది. అదే నేనున్నప్పుడు మురిక్కాలం పూడిపోతే వదిలిపెట్టేవాడినాను మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నిసార్లు తిరిగాను, 100 సార్లు తిరిగా సిటీలో, అడుగడుగున ఆకస్మిక తనిఖీలు చేశాను. ఆ రోజు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, సింగపూర్కి వెళ్ళాను, రాత్రి 12 గంటలకు లేచి మొత్తం రోడ్లన్నీ ఎట్ట క్లీన్ చేస్తారో చూసి ఆ వ్యవస్థకు హైదరాబాద్లో శ్రీకారం చుట్టి సింగపూర్ ప్రధానమంత్రి పోయిన వాళ్ళందరికీ చెప్పాడు. ఇండియాలో చాలా మంది వస్తారు, వచ్చిన వాళ్ళు షాపింగ్ చేస్తారు, హాలిడే తీసుకుంటారు, కానీ ఇండియా నుంచి ఒకే ముఖ్యమంత్రి మన పేరు చెప్పి ఒక సిటీ క్లీన్ గా ఉండాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రిని మన పేరు చెప్పే పరిస్థితికి వచ్చాను. 6-7 సంవత్సరాలు అప్పుడు అవార్డులన్నీ మనకే వచ్చాయి. పరిశుభ్రత అంటే దానికి మరో పేరు హైదరాబాద్. అలాంటి మనం చేసి ప్రపంచ పట్టణం పెడితే ఈరోజు ఆదాయం పెరిగింది. బంగారు గుడ్డు పెట్టే బాత సైబరాబాద్ నగరం, అవునా కాదా? మీ అందరి కష్టాధితం, అవునా కాదా? అలాంటి నగరాన్ని ఈరోజు అప్పచెప్తే అప్పుల పాలు చేశాడు కేసీఆర్ గారు. 2 లక్షల కోట్ల అప్పు మా తమ్ముడు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, లాభం ఏమైనా వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ కట్టాడా? ఎక్కడనే ఎవరికైనా లాభం వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా? ఏమీ లేదు, కానీ అప్పులు మాత్రం చేశాడు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇలాంటి ఆదాయం వచ్చే నగరం దేశంలో ఎక్కడా లేదు. అహ్మదాబాద్ లో కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సీఎం గా 12 ఏళ్ళున్నాడు. మన సిటీకి ఆ సిటీకి పోలుకుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నారు. అదే విజన్ తెలుగుదేశం పార్టీ ఇస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా చెడగొట్టకుండా ముందుకు తీసుకుపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత చెడగొట్టే పరిస్థితి కూడా వస్తున్నాడు. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, నేను కష్టపడింది మీకోసం, దాని ఫలితాలు ఇక్కడ తెలంగాణ పేదవాళ్ళకు రావాలి. ఆ పేదవాళ్లకు ఫలితాలు రానప్పుడు ఎందుకు అసెంబ్లీ రద్దు చేశారు తమ్ముళ్ళు? 20 అసెంబ్లీని రద్దు చేశారు దేనికోసం? ఎవరు అడ్డం ఉన్నారు? ఇప్పుడు అంటారు వాళ్ళు అడ్డం పడతారు, వీళ్ళు అడ్డం పడతారు కాబట్టి నేను అసెంబ్లీ రద్దు చేశారంటున్నారు. నేను అడుగుతున్నా, మీరు డబుల్ బెడ్రూమ్ కడతారంటే నేను అడ్డొచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానంటే నేను అడ్డొచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తారంటే నేను అడ్డొచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేద రాష్ట్రం,
కష్టాల్లో ఉన్న రాష్ట్రం 150,000 రూపాయలు రైతుకు రుణమాఫీ చేస్తే మీరు ఇచ్చింది 100,000 రూపాయలే. మీరు 200,000 రూపాయలు ఇస్తే నేను అడ్డు వచ్చానని అడుగుతున్నాను. ఎప్పుడు కూడా నేను అడ్డు రాకుండా ఉంటే ఇప్పుడు నా మీద అపవాదం చేస్తున్నాడు. ఇరిగేషన్ ప్రాజెక్టుకు నేను అడ్డుపడుతున్నానని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇద్దరం కూర్చున్నాం, నేనే ఈ ప్రాజెక్టులు ప్రారంభించాను. ఇప్పుడు కూడా గోదావరిలో 2,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇంకా ఒక కృష్ణాలో నీళ్లు రావడం లేదు, పై రాష్ట్రాలు నీళ్లు రానియడం లేదు. వాళ్ళ మీద కూడా ఒత్తిడి వేస్తాం, మన రాష్ట్రానికి న్యాయం చేద్దాం. ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలకు నీటి సమస్య లేకుండా చేయాలని నేను కోరుకుంటాను.